అమలు తీరులో మాత్రం ఎవరికి వారే యమునా తీరే పంచాయతీ ఎన్నికల విషయంలోనే రెండు పార్టీల మధ్య ఏదో జరుగుతోందనే విషయం స్పష్టంగా తెలిసింది పవన్ కళ్యాణ్ సహా జనసేన కీలక నేతలు పంచాయతీల్లో తమ బలాన్ని ఘనంగా చెప్పుకుంటున్నారు వేల సంఖ్యలో పంచాయతీలు గెలిచామని దానికంటే రెట్టింపు సంఖ్యలో రెండవ స్థానంలో నిలిచామని అంటున్నారు పవన్ కళ్యాణ్ అయితే ఆయా స్థానాల్లో బీజేపీ మద్దతిచ్చిందా లేక బీజేపీకి తాము మద్దతిచ్చామా అనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు ఆ మాటకొస్తే బీజేపీ జనసేన ఉమ్మడి విజేతలు అంటూ ఎవరూ లేరు ఎవరి స్కోర్ వారు విడివిడిగానే చెప్పుకుంటున్నారు తిరుపతి ఉప ఎన్నికల విషయంలో రెండు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని అందుకే ఇటీవల ఉమ్మడి సమావేశాలు ఇవి జరగలేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిపై అమరావతి జేఏసీ నేత చెప్పుతో దాడి చేసిన విషయంలో కూడా జనసేన నుంచి స్పందన శూన్యం ఈ వ్యవహారంలో ఏబిఎన్ ఛానల్లో పెట్టే చర్చలకు వెళ్లొద్దంటూ బీజేపీ నేతలకు హుకుం జారీ చేశారు అధినేతలు అదే సమయంలో జనసేన నేతలు మాత్రం సదరు టీవీ డిబేట్లకు వెళుతున్నారు అంతేకాదు విష్ణువర్ధన్ రెడ్డికి పరామర్శ కానీ ఆ దాడిని ఖండించడం కానీ జనసేన చేయలేదు కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా స్పందించలేదు రెండు పార్టీల మధ్య ఎడబాటు ఉందనడానికి ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలి అటు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ జనసేనాని పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం బాగా ముదిరింది నువ్వు ఆకు రౌడీవి అంటే నువ్వు స్టేట్ రౌడీవి అంటూ ఇద్దరూ తీవ్రంగా విమర్శించుకుంటున్నారు ఈ నేపథ్యంలో అటు బీజేపీ తరఫున ఈ గొడవపై స్పందన శూన్యం వాస్తవానికి బీజేపీ జనసేన వేరు వేరు అని చెప్పుకోవడానికి ఇలాంటి ఘటనలు ఆ రెండు పార్టీలకు అవకాశాలను ఇచ్చాయి జనసేనపై విమర్శలు వస్తే బీజేపీ కలుగజేసుకోవడం బీజేపీ నేతలపై దాడి జరిగితే జన సైనికులు ఖండించడం లాంటివి జరిగితేనే ఆ రెండు పార్టీల మధ్య స్నేహం బలంగా ఉన్నట్లు అర్థమవుతుంది అది జరిగితేనే కార్యకర్తల మధ్య సమన్వయం పెరిగి ఉమ్మడి బలం మరింత పెరుగుతుంది అయితే రెండు పార్టీలు ఎవరికి వారే యమనా తీరే అన్నట్లు వ్యవహరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది